నీవు ఆయనతో కూడా ఉండినవాడవ కాదా అని చలిగాచుకుంటున్నటువంటి పేతురు దగ్గరికి వచ్చి ఒక చిన్న అమ్మాయి యేసును సిలువ వేయక ముందు వచ్చి అడిగితే పేతురు అన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆ యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు చిన్న విషయానికి చాలా పెద్ద అబద్ధం అట్లా మూడు సార్లు అబద్ధం ఆడాడు అయితే తర్వాత ఆ పేతురు మరలా విలపించి ఏడ్చి పశ్చాత్తాపం పొందాడు దేవుని దగ్గర ఈ విధంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వారి జీవితంలో వారు అబద్ధమాడడానికి కారకులైనటువంటి అపవాది వారిని అసత్యములోనికి నడిపించగా దానివల్ల వారు పొందింది ఏమిటంటే వారు శాపాలే పొందారు అసమాధానం పొందారు అశాంతిని పొందారు కానీ శాంతిని పొందల కానీ ఎప్పుడైతే మనము సత్యవంతులం అవుతామో మనం యథార్థతలో మనం ఉంటామో లోకములో కొన్ని సమస్యలు వచ్చినా లోకము ఇవ్వలేనటువంటి శాంతి సమాధానం దేవుడు మనకిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నిబ్బర మొక్కించుకైనా నిజమురవ్వంతైనా లేక దబ్బరలాడుటకు మోతాతనైతిని నిబ్బర మొక్కించుకైనా నిజమురవ్వంతైనా లేక దబ్బరలాడుటకు మోతాతనైతిని అఘోరమైన ఘోర పాంధకార కోపమందు దబ్బున పడిపోతి నయ్యో దారి చెడినే నబ్బబ్బా త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే ఈ వచనంలో మీకు అది అర్థమైపోయి ఉంటుంది నిజము రవ్వంతైనా లేక నా జీవితం ఎలా ఉంది అంటే గత జీవితం పురుషోత్తమ చౌదరి గారి యొక్క గత జీవితాన్ని గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు నా గత జీవితం ఎలా ఉందంటే నిజము రవ్వంతైనా నా జీవితంలో లేదు అంత మాత్రమే కాదు దబ్బరలాడుటకు అంటే దబ్బరలాడుటకంటే ఆ తగులాడడానికి పోట్లాడడానికి వివాదాలు పెంచుకోవడానికి ముత్తాతనైతిని ముత్తాత అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంత అనుభవాన్ని సంపాదించా అబద్ధాలు ఆడడానికి తగులు పెట్టుకోవడానికి నా ముత్తాత గారికి ఎంత అనుభవం ఉంటుందో అంత అనుభవాన్ని సంపాదించాను అలా సంపాదించి పాపాంధకార కోపములో నేను మునిగిపోయాను దారి చెడిపోయాను నేను ఎంత ఘోర పాపాత్ముడిగా ఉన్నాను అని ఆయన అబ్బా అబ్బా అని ఆయన తన జీవితాన్ని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు చివరి వచనంలో నిన్ను జేరే సాటి లేని నిత్యానంద మందబోవు చున్నప్పుడు నిందలు నాకెన్ని జేరినా విన్నదనము లేకుండా నీవే నమదికి ధైర్యమిచ్చి అన్నిట రక్షించి తివినా అన్న నీకు స్తోత్ర మహా త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే ఈ మూడు చరణాలు గత జీవితాన్ని గురించి రాసినటువంటి చరణాలు ఈ నాలుగవ చరణం అనేది ఆయన నూతన జీవాన్ని గురించినటువంటి చరణం అది నిన్ను చేరినప్పుడు నిన్ను ఆశ్రయించినప్పుడు సాటి లేని నిత్యానందం నా కలిగింది ప్రభువా అంటాడు ఆయన అఫ్కోర్స్ ఈ జీవితంలో ఈ లోకములో ఎన్నో నిందలు నాకు వచ్చినప్పటికీ కూడా నీవే నాకు ధైర్యం ఇచ్చావు అన్నిటి నుండి రక్షించావు నీకు స్తోత్రం అన్నా అని ప్రభువుని సంబోధించాడు ఈ లోకములో ఏ విధంగా పాపాంధకారములో నేను మగ్గిపోయానో అని తెలియచేస్తూ చివరికి నీ సన్నిధానములోనికి నేను చేరిన తర్వాత ఏ విధంగా నేను దీవించబడ్డాను అనే విషయాన్ని
పురుషోత్తమ చౌదరి గారు తెలియజేస్తూ ఉన్నాడు. సత్యవంతుడుగా ఉన్నప్పుడు, యథార్థవంతుడుగా ఉన్నప్పుడు కొన్ని కష్టాలు లోకంలో రావచ్చు. యథార్థవాది లోక విరోధి అన్నారు. నీవు నిబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని కష్టాలు రావచ్చు, కానీ బట్ గాడ్ విల్ హెల్ప్ యూ, దేవుడు నీకు సహాయం చేస్తాడు. లోకములో మనము కలిసిపోవటం కాదు, కానీ లోకానికి సాక్షిగా ఉండాలంటే సత్యవంతులంగా మనం జీవించాలి. ఇక రెండవ మాట కూడా మనం చదువుకుందాం. జకరియా గ్రంథం 8:17 తన పొరుగువాని మీద ఎవడనూ దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు, ఇవన్నీ నాకు అసహ్యములు. సమాధానము అనేటటువంటి, శాంతి అనేటటువంటి అనుభవంలోనికి మనం ఎదగాలంటే, ఒకటి సత్యమును అనుసరించాలి, రెండవది పొరుగువాని మీద దుర్యోచన యోచింపకూడదు. పొరుగువాని మీద అబద్ధ ప్రమాణము చేయకూడదు. మానవుడు ఎప్పుడు కూడా పొరుగువాడినే నిందిస్తూ ఉంటాడు. మనం చూసాం కదా, ఏదైనా తోటలో క్రిటిసైజింగ్ అదర్స్, ఎదుటివానికి ఏలు చూపిస్తాడు, ఎదుటివాని మీద ఏలు చూపిస్తాడు. ఆ ఏలు మనకు చూపించుకుంటే మనకెంతో క్షేమం అది. ఎంతవరకు ఎదుటివాడిని ఏలు చూపించడమే నేర్చుకుంటున్నారు సమాజం, కానీ ఇక్కడ ఏమంటాడంటే పొరుగువాని మీద దుర ఆలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయడానికి ఇష్టపడకూడదు. ఇట్ డిస్ట్రాయ్ ద పీస్. అదేం చేస్తుందంటే సమాధానాన్ని చెడగొట్టేస్తుంది. నిర్గమాకాండం 20:16 ఉంది, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. అది పలికితే నీకు శాంతి సమాధానం ఉండదు. సామెతల గ్రంథం 6:16-19 ఒక లిస్ట్ ఉంది. సామెతలు 6:16-19 యెహోవాకు అసహ్యమైనవి 6 ఉన్నాయి, యెహోవాకు హేయమైనవి 7 ఉన్నాయి. అవేంటంటే అహంకార దృష్టి, కళ్ళలాడు 4, అంటే అబద్ధాలాడే 4, 3 నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం, కీడు చేయుటకు పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ములలో జగడములు పుట్టించుట. చూసారా, 7 మాటలు ఉన్నాయి. మీరు పదే పదే చదువుకోవచ్చు, తప్పేం లేదు. ఇంటి దగ్గర ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ చదువుకోవచ్చు. సామెతలు 6:16-19, అహంకార దృష్టి, కళ్ళల్లాడు 4, అంటే అబద్ధాలాడే 4, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించే హృదయము, కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించట. ఇది మానవ జీవితాల్లో, అనేక మంది జీవితాల్లో పరిపాలన చేస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? యెరెమియా గ్రంథం 17:9 ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఈ మోసకరమైనటువంటి హృదయములో పుట్టేటటువంటి ఈ ఆలోచనలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కీడు చేయడానికి, ఇతరులకి కీడు చేయడానికి ఇవన్నీ కూడా వస్తాయి. క్రైస్తవుల్లో కూడా చాలామంది ఎదుటి వాని మీద చాలా కీడు చేయడానికి, అసూయలు కలిగి ఉండడానికి క్రైస్తవుల్లో కూడా, క్రైస్తవ సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మనుషులం కాబట్టి ఈ మానవ జీవితములో ఇటువైపు ఒకవైపు దేవుడు, మరొక వైపు సాతానుడు ఉండి, మరి దేవుని వైపునకు మనం వెళ్ళడానికి కొన్ని సందర్భాల్లో ఇహలోకంలో సాతానుడు కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో అనేక విధాలైనటువంటి భేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. మత్సరము, అసూయ, ద్వేషాలు, ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? 100% దేవుని ఆత్మ మనలో ఉంటే ఇవన్నీ రావు. కొన్ని సందర్భాల్లో సాతానుడు మన జీవితాల్లో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడు మంచి స్నేహితుడు ఉన్నాడు, ఇద్దరు మంచి స్నేహితులే. ఆ స్నేహితుడు సైకిల్ కొనుక్కున్నాడు. క్రైస్తవుని యొక్క స్నేహితుడు సైకిల్ కొనుక్కున్నాడు.
కొనుక్కుంటే ఇతనికి సైకిల్ కూడా లేదు, కొంచెం అసూయ వచ్చింది. అరే నాకు సైకిల్ లేదు, వాడికి సైకిల్ ఉంది అని దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏది ఏమైనా సరే వాడికి సైకిల్ ఇచ్చావు కాబట్టి నాకు మోటార్ సైకిల్ కావాలి అని ప్రార్థన చేశాడు. ఒక వారం రోజుల్లో ఏదో ఒక విధంగా దేవుడు అతనికి ఒక మోటార్ సైకిల్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ వేసుకొని నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. వాడి సైకిల్ ఉంది కదా, నీకంటే నేను గొప్పవాడిని, నీకంటే నాకు అధికమైనటువంటి ఉందని వాడి దగ్గర నేను చూపించాలి అని చెప్పి ఆ మోటార్ సైకిల్ వేసుకొని వాడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏమైందో తెలుసా, అతని ఇంటి ముందు రెండు మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, రెండు మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. నాకు ఒక మోటార్ సైకిల్ ఇవ్వ ప్రభు అని ఇతను ప్రార్థన చేశాడు. దేవుడికి ఇతను మోటార్ సైకిల్ ఇచ్చాడు, అతనికి రెండు మోటార్ సైకిళ్ళు ఇచ్చాడు స్నేహితునికి. చాలా విచారపడ్డాడు. అతను సైకిల్ ఉంది కాబట్టి నేను మోటార్ సైకిల్ అడిగాను, దేవుడు అతనికి రెండు మోటార్ సైకిళ్ళు ఇచ్చాడేంటి కాబట్టి అది నచ్చల అతనికి. ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నువ్వు ఏదన్నా చెయ్యి, నాకు కారు కావాలి, అతనికంటే నేను ఎక్కువ ఉండాలి, నాకు కారు కావాలి అని ప్రార్థన చేశాడు. చేయగా 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 దేవుడు కారు ఇచ్చాడు ఇతనికి. దేవుడు అడిగితే ఇస్తాడు కదా, అడుగుడు మీకు ఇవ్వమన్నా అన్నాడు కదా, కొంచెం ఆలస్యమైనా ఇవ్వడంలో బట్ ఇచ్చాడు. ఇప్పుడు నా స్నేహితుడి దగ్గర రెండు మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను కారు వేసుకెళ్ళాలి వాడి దగ్గరికి, వెళ్ళి నీకంటే నేను గొప్పకున్నానని చూపించాలి అని చెప్పి కారు రాగానే తిన్నగా వాడి దగ్గరికి వెళ్ళాడు స్నేహితుడి దగ్గరికి. వెళ్ళి గేట్ల దగ్గర ఆగి చూస్తే ఆ స్నేహితుడి దగ్గర ఆ కాంపౌండ్లో రెండు కార్లు పెట్టున్నాయి, రెండు కార్లు ఉన్నాయి. అరే నేను దేవుణ్ణి ఒక్కారు అడిగితే వాడికి రెండు కార్లు ఇచ్చాడేంటి, చాలా బాధపడ్డాడు. చాలా బాధపడ్డాడు. తన హృదయము మంచిది కాదు, తన స్నేహితుడు వర్ధిల్లుతున్నాడనే సంతోషం లేదు. నేనే పైకి రావాలా, నేనే వర్ధిల్లాలి, నా స్నేహితుడు అదే స్థాయిలో ఉండాలి. ఎంత అసూయ. ఇతనికి ఒక కారు దేవుడిచ్చాడు, అతనికి రెండు కార్లు ఇచ్చాడు. చాలా బాధతో ఉన్నాడు. ప్రభువా, ఇది కూడా నాకు నచ్చలేదు, నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఇవ్వు ప్రభువా, నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఇవ్వు అన్నాడు. సరే, ఒక సంవత్సరానికి దేవుడు ఓ బిల్డింగ్ ఇచ్చాడు ఈయనకి. ఇప్పుడు నేను ఒక పెద్ద బిల్డింగ్ కలిగినటువంటి ఓనర్ని ఇప్పుడు నా స్నేహితుడి దగ్గరికి వెళ్తాను, వాడి దగ్గర మామూలు ఇల్లే ఉంది అక్కడ అని చెప్పి ఆ కారు వేసుకొని స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుని దగ్గరికి వెళ్తే స్నేహితుని ఇల్లు కూడా మారిపోయింది. ఇంతకుముందు మామూలు ఇల్లే ఉండేది, ఇప్పుడు రెండంతస్తుల మేడ వచ్చింది. ఇతనికి ఒక అంతస్తు మేడే ఉంది, స్నేహితునికి రెండు అంతస్తుల మేడ వచ్చింది. అమ్మో, అది చూడగానే నాకు ఒక బిల్డింగ్ వస్తే ఇతనికి రెండు అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు. అది కూడా నచ్చల. ఎదుటవాడు వర్ధిల్లుతుంటే ఓర్వలేని మనస్తత్వం. ఇప్పుడు ఏం చేయాలి, నేనే ఒకటి అడుగుతుంటే దేవుడు వాడికి రెండు ఇస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు రివర్స్లో ఆలోచించాడు. రివర్స్లో అన్నాడు, నాకు ఏది ఇచ్చినా దేవుడు వాడికి రెండు ఇస్తున్నాడు కదా, ఇప్పుడు నాకు నష్టం జరిగినా పర్లేదు, వాడికి రెట్టింపు నష్టం జరగాలి. ఏంటి అని అంటే, నాకు ఒక కన్ను తీసేయి ప్రభు అన్నాడు, నా కన్నుల్లో ఒక కన్ను తీసేయి అన్నాడు. ఎందుకని, వాడికి రెండు కళ్ళు పోతాయి అని ఈయన ఉద్దేశం. నేను ఒకటి అడిగితే అతనికి రెండు ఇస్తున్నాడు కాబట్టి నా ఒక కన్ను తీసేయి అని అతనికి దుర్యోచన ఆలోచనతో అడిగాడు దేవుణ్ణి. అసూయతో అడిగాడు, నా కన్ను తీసేయి ప్రభువా అన్నాడు. దేవుడు కన్ను తీసేశాడు. ఇప్పుడు వెళ్ళాడు, ఒక కన్నుతో వెళ్ళాడు. యాక్చువల్గా ఏమవ్వాలి, అతను రెండు కళ్ళు పోవాలి కదా, కానీ రెండు కళ్ళు క్షేమంగా ఉన్నాయి, కళ్ళు తీసేలా దేవుడు. దేవుడు ఆశీర్వదించేవాడే కానీ శపించేవాడు కాదు.
దేవుడు అభివృద్ధి పరిచేవాడే కానీ తీసేసేవాడు కాదు. నీవు అసూయతో మత్సరముతో చేసిన ప్రార్థన దేవుడు విని దానికి జస్టిస్ చేస్తాడే కానీ నీ ఒక కన్ను పోయినందువల్ల స్నేహితుడు రెండు కళ్ళు పోవాలనుకోవడం చాలా పొరపాటు కదా. ఇతని కన్ను అయితే పోయింది కానీ స్నేహితుని కన్ను పోలా, రెండు కళ్ళు క్షేమంగా ఉన్నాయి. కొంతమంది క్రైస్తవ జీవితాలు ఇలాగే ఉంటాయి. చేసే ప్రార్థనలో కూడా అసూయతో కూడినటువంటి ప్రార్థన. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి, మన పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. పండ మీద ప్రసంగంలో యేసు చెప్పింది ఏమిటంటే, నీ శత్రువుల కొరకు కూడా నీవు ప్రార్థన చేయాలి. లవింగ్ ఎవర్ నైబర్ ఈజ్ కామన్, బట్ ప్రేయింగ్ ఫర్ ఎవర్ ఎనిమీ అనేది క్రైస్తవ్యం. నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించగలగాలి, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయగలగటం అనేది క్రీస్తు యొక్క మనస్సు. ఆయన అదే చేశాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు మహారాజులు ఉన్నారు. సమూయేలు 2:3 చదువుతానండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరస్సిల్లెను. ఇద్దరు మహారాజులు, ఇస్రాయేలు జనాంగానికి మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు. వీరిద్దరి మధ్య చాలా కాలం పోరాటం జరిగింది. ఎందుకు జరిగింది అనంటే, దీనికి కారణం ఏంటంటే, దావీదు గొల్యాతును చంపినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఒక కీర్తన పాడారు. 1 Samuel 18:6-9 చదివితే, సౌలు 1000 కొలదియు దావీదు 10000 కొలదియు శత్రువులను హతము చేశాను అని ఒక పాట పాడి ఆ సంతోషాన్ని ఆపుకోలేక ఒక కీర్తన రాసి పాడారు వాళ్ళు. సౌలేమో 1000 కొలది శత్రువులను సంహరించాడు, దావీదు 10000 కొలది సంహరించాడు అని వాళ్ళు పాట పాడితే, ఆనాటి నుండి దావీదు మీదకి సౌలు యొక్క చూపు ఏ విధంగా ఉందో తెలుసండి. చూడండి 1 Samuel 18:9, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. విషపు చూపు, చూపులో వ్యత్యాసాలు ఇవి. మంచి చూపులు ఉంటాయి, విషపు చూపులు ఉంటాయి. ఆ విషపు చూపుకి ఎదురు లేదు, ఎదుటవాడు భస్మం అయిపోవాల్సిందే విషపు చూపుకి. ఒక మహాచక్రవర్తి సౌలు, ఒక యవనస్తుడు దావీదు, ఒక గొర్రెల కాపరి యవనస్తుడు. ఆఫ్ కోర్స్ ఆయన కూడా దేవుడు దీవించి రాజును చేశాడు, అభిషేకించాడు. దావీదు మీదకి విషపు చూపు చూశాడు. ఎందుకంటే అసూయ, నాకంటే ఆ దావీదుకి ఎక్కువ స్థుతులు వాళ్ళు చెల్లించారు అనేటటువంటి ఆ అసూయ అనేది మనసులోకి వచ్చినప్పుడు అతడు ఓర్వలేకపోయాడు. దావీదును చంపడానికి సౌలు అనేక విధాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. తరిమాడు, బైబిల్ భాషలో తరిమెను. దావీదుని తరుముకుంటూ వెళ్ళాడు, తరుముకుంటూ వెళ్ళాడు. ఎక్కడ చంపాలా ఎక్కడ చంపాలని తరుముకుంటూ వెళ్ళాడు. కానీ దావీదు అన్నాడు కూడా సౌలను చంపాలని ప్రయత్నం చేయలా. ఇక్కడ దావీదు మనసుకి సౌలు వ్యత్యాసం చూడండి. సౌలు దావీదును చంపడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు, కానీ దావీదు సౌలను చంపాలని ప్రయత్నం చేయలా. సౌలు బారి నుండి దావీదు తప్పించుకుంటూ వెళ్ళాడు, పారిపోయాడు అంతే. చేతకాక కాదు, స్వయంగా దేవుడే అప్పచెప్పాడు చంపుకొని దావీదుకి సౌల్ని. అయినను యెహోవా చేత అభిషేకం పొందినవాడు నేను అంటుకొని ఆ శాపాన్ని పొందుకోను అని చెప్పి దావీదు సౌలను చంపలా. దావీదును తప్పించుకుని పోయాడే కా తప్ప దావీదు సౌలు మీద విషపు చూపు చూపలా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, సౌలు దురాత్మ చేత ఆవరింపబడ్డాడు, దావీదు దేవుని ఆత్మ చేత ఆవరింపబడ్డాడు. దేవుని ఆత్మ చేత ఉన్నటువంటి వారు ఇతరులను ప్రేమిస్తారు, కానీ దురాత్మతో నింపబడిన వారు ఇతరుల్ని ద్వేషిస్తారు. ఒక చిన్న కొటేషన్, మనలను ప్రేమించిన వాడిని మనం ప్రేమించడం,
ద్వేషించిన వాడిని ద్వేషించడం అనేది మానవ సహజ లక్షణం. మనం ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, మనం ద్వేషిస్తే ద్వేషిస్తాం. ఇది హ్యూమన్ నేచర్. ఎక్కువ మంది ప్రేమించిన వాడిని సహితం ద్వేషించడం, ద్వేషించిన వాడిని ద్వేషించడం సాతాను మనసు. ఎదుటివాడు మనల్ని ప్రేమించినా మనల్ని ద్వేషించినా మనం మాత్రం ద్వేషించడమే నేర్చుకుంటాం. అది సాతాను మనసు. మూడవది ఏమిటంటే, ప్రేమించిన వాడిని ద్వేషించిన వాడిని కూడా ప్రేమించడం దేవుని మనసు. మనల్ని ప్రేమించినా ద్వేషించినా మనం ప్రేమించడమే నేర్చుకోవాలి. అది దేవుని మనసు. ఇక్కడ దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు, సౌలు సాతాన ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. ఆ ఫలితం ఏంటో తెలుసా? రిజల్ట్, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లిపోయింది, దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలింది, వర్ధిల్లింది. దేవుని ఆత్మచే నింపబడినటువంటి కుటుంబాలు దినదినాభివృద్ధి చెందుతాయి. దేవుడు లేనటువంటి కుటుంబాలు, దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి కుటుంబాలు దినదినము నేరసిల్లిపోతాయి. ప్రభు నందు ప్రియమైన వారలారా, మన కుటుంబాలను ఎవరు శాసిస్తున్నారు? మన కుటుంబాల్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా, దైవం ఉన్నదా? ఆలోచన చేసుకోవాలి. దేవుని మనం ఆశ్రయిస్తున్నామా? దేవుడు లేకపోతే ఆటోమేటిక్గా వచ్చి సాతాను కూర్చుంటాడు. సాతానికి ఆహ్వానం అక్కర్లా, దేవుడికి మాత్రం ఆహ్వానం కావాలి. దేవుడికి మాత్రం ఆహ్వానం కావాలి. నువ్వు అడిగితేనే వస్తాడు, కానీ సాతానుకు మాత్రం ఆహ్వానం అక్కర్లా. ఖాళీ ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తాడు సాతానుడు. సో బీ కేర్ఫుల్. మన హృదయాల్లోని కానీ మన కుటుంబాల్లోని కానీ సాతానుడు రాకుండా ఉండాలంటే దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. దేవుని ఆత్మచేత మనం నింపబడాలి, అప్పుడే మనకు సమాధానం. ఒకనొక సందర్భంలో సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, సౌలు స్వయంగా ఒప్పుకున్నాడు దావీదుని, నీవు నాకంటే నీతిమంతుడవు. ఎందుకో తెలుసా? చంపుకోమని దేవుడు దావీదుకి అప్పచెప్పినా సరే దావీదు చంపలా. నీవు నాకంటే నీతిమంతుడు. డెస్మండ్ టూటు అని సౌత్ ఆఫ్రికా ఆర్చ్ బిషప్, ఆయన అని ఒక చిన్న కొటేషన్ ఇచ్చాడు. ఏమనంటే, ఇఫ్ యూ వాంట్ టు పీస్ యూ డోంట్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, యూ టాక్ టు యువర్ ఎనిమీస్. నీవు సమాధానంగా శాంతియుతంగా ఉండాలంటే నీ స్నేహితులతో మాత్రమే కాదు, నీ శత్రువులతో నీవు మాట్లాడాలా. నీ శత్రువులతో నీవు మాట్లాడుకోవాలి, అప్పుడు నీవు సమాధానం పొందుతావు. మూడవది ఏమిటంటే, 8వ అధ్యాయం 19వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యుగదావి ఇంటి వారికి సంతోషము ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇప్పుడు ఉపవాసము అన్నాడు. ఈ ఉపవాసం అనేది దేవునితో గడుపుట. ఉపవాసం అంటే దేవునితో సహవసించుట. ఉపవాసము అనేటటువంటి అనుభవము మనం దేవునితో గడుపుట, ప్రార్థనతో గడుపుట, సహవసించుట. దుఃఖము, వేదన, పశ్చాత్తాపము, విధేయత, ప్రార్థన, ఇవన్నీ కూడా ఉపవాసంలో వచ్చినటువంటి భాగాలు. మనము ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసాలన్నీ కూడా నాకు సంతోషం అంటాడు దేవుడు. మీ ఏ నెలలో నీ ఉపవాసం చేసినా, నెలకు ఒకసారి ఉపవాసం చేసినా, వారానికి ఒక్కోసారి ఉపవాసం చేసినా, మన ఉపవాస ప్రార్థన దేవునితో ఆ గడిపేటటువంటి ఆ సంబంధం అనేది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయటం మాత్రమే కాదు. కొంతమంది ఊరికే అలవాటు చొప్పున ఏదో ఆచారపరంగా ఆహారం మానేస్తే ఉపవాసం అయిపోద్ది అనుకుంటాం. మంచిదే, ఆహారం మానేయటం మంచిదే, అది ఆరోగ్యమే. ఆహారం మానేస్తే బాడీ కొంచెం తేలిగ్గా ఉంటుంది, ప్రార్థన ఎక్కువ చేసుకోవచ్చు, అదంతా బాగానే ఉంది శారీరకంగా. కానీ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఏమిటంటే ఉపవాసము అనగా యోనా గ్రంథంలో
వారు ఉపవాసం చేశారు. ఆ ఉపవాసము ఎలా చేశారు అని అంటే, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నినివే పట్టణస్థులు చేసిన ఉపవాసాన్ని మనం చూడాలి. అక్కడ 3వ అధ్యాయం 5వ వచనం నుండి చూస్తే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించారు. చాటించి ఏం చేశారంటే, రాజు సహితము రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చెయ్యి బలత్కారములో మానివేయి వెళ్ళెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని వెళ్ళెను. జనులు మనహపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. వీరు నినివే పట్టణస్థులు మీ మీదికి శాపం వస్తుంది అని చెప్పినప్పుడు వారు చేసిన ఉపవాసం, తమ యొక్క ఆ చెడ్డ కార్యాలన్నీ కూడా దుర్మార్గములన్నీ కూడా విడిచిపెట్టి వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారి జీవితాలు మార్చుకున్నారు, ఆలోచన ధోరణి మార్చుకున్నారు, ఇతరులను హింసించడం మార్చుకున్నారు, దేవుని వైపు వారు తిరిగారు. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 6 నుండి 8 వచనాల్లో దేవుడు అంటాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయటయు, బాధింపబడేవారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టయు, నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము కదా, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునిటయు, వస్త్రహీనుడిని కడపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. కేవలము భోజనం మాత్రమే కాదు ఉపవాసం అంటే, ఇవన్నీ కూడా మనము ప్రాక్టికల్గా చేయగలిగినప్పుడు అది దేవునికి ఇష్టమనేటువంటి ఉపవాసం అని తెలియచేపడుతూ ఉంది. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. పీస్ మేకర్స్, దేర్ ఆర్ ఆల్సో పీస్ బ్రేకర్స్. ఎక్కడ సమాధానం ఉన్నదో అక్కడ అసమాధానాన్ని సృష్టించేటటువంటి వారు కూడా ఉంటారు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు ఎక్కడ సమాధానం ఉన్నదో ఎక్కడ సమాధానాన్ని పటిష్టపరిచేటటువంటి వారు కావాలి. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, జకర్యా గ్రంథంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆ మాటల ద్వారా మనము కూడా ఈనాడు ఇదిగో సత్యము ద్వారా సమాధానాన్ని, పొరుగువాని మీద దుర్యోచనలు యోచింపన వారి మీద వారి సమాధానాన్ని, ఉపవాస ప్రార్థన దేవునితో గడిపేటటువంటి వారి ద్వారా సమాధానాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమాధానము శాంతి ఏ విధంగా మేము పొందాలో కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకోవడానికి నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ఎల్లప్పుడూ శాంతి సమాధానముగా ఉండి ఇతరులతో మేము పంచుకోగలిగేటటువంటి ఆ కృపను మాకు అనుగ్రహించుమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.